ప్రమాదంలో ఎవరన్నా చనిపోతే కుటుంబం మొత్తం రోడ్ పైన పడుతుంది ఒక షాక్గా తీసుకుంటున్నా నేను నంద్యాలలో ఒక చెల్లికి చెక్ ఇచ్చేదానికి వెళ్ళా ప్రమాదంలో భర్త చనిపోతే ఆ మనింది అన్న మా భర్త మన లారీ క్లీనర్గా ఉన్నాడు క్లీన్ చేస్తున్న సమయంలో ఇంకో లారీ వచ్చి కొట్టి అతను చనిపోయాడు అప్పుడు నేను గర్భవతిని ఈ బీమా పథకం లేపోయి ఉంటేనా నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదన్నా అని ఆమె కళ్ళంటే నీళ్లు పెట్టుకుని చెప్తాం జరిగింది అంటే అప్పుడే అర్థమైంది చంద్రన బీమా అనేది ఎంత పవిత్రమైన కార్యక్రమం ఇది బాబు గారు నేను చెప్తే ఆనాడు ఉన్న రెండు లక్షల రూపాయలు చంద్రన బీమా ఏకంగా ఐదు లక్షల రూపాయలు చేశారు అంటే ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ అయితే రెండు లక్షల రూపాయలు ఆనాడు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి పేరు వైఎస్ఆర్ బీమాను పెట్టి ఏకంగా బీమానే చంపేశాడు అని ఎంత అన్యాయం చూడండి ఎవరిన తండ్రి పేరు పెడితే ఐదు లక్షల రూపాయలు పదో పదిహేనో పాతిక లక్షలు చేయాల కానీ ఈ ప్రభుత్వం ఏకంగా బీమా పథకమే చంపేసింది అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా పథకం మళ్ళీ మేము ప్రవేశపెడుతున్నాం థ్యాంక్ యూ